హైదరాబాద్ సిపి అంజని కుమార్ మీడియా తో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా మంది ప్రెస్ బ్రదర్స్ సిస్టర్స్ ఫోన్ చేశారు నాకు కెమెరాస్ గురించి. మీ అందరికీ తెలుసు, సీసీటీవీ కెమెరా అండ్ కెమెరా ఫుటేజ్ ఇది ఒక వైటల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. అండ్ ఎనీ వైటల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఇట్ విల్ ఓన్లీ బీ సబ్మిటెడ్ టు ద కోర్ట్ ఆఫ్ లా, ఇట్ కెనాట్ బి గివెన్ టు ఎనీ వన్ ఎల్స్. సో ఇట్ ఈస్ అ కోర్ట్ ప్రాపర్టీ రిక్వైర్డ్ ఫార్ ఇన్వెస్టిగేషన్ అండ్ యూజ్ డ్యూరింగ్ ద ట్రయల్ ఆఫ్ కేస్. సో వీ కెనాట్ షేర్ ఇట్ విత్ మీడియా ఆర్ ప్రెస్. సో ఈ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, బికాస్ నా ఇన్స్పెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేశారు, ఏసీపీ గారు కూడా నాకు ఫోన్ చేశారు, సార్ మీడియా ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫుటేజ్ ఇవ్వండి, ఫుటేజ్ ఇవ్వండి. ఫుటేజ్ కెనాట్ బి గివెన్ బికాస్ ఆఫ్ లీగల్ ఇంప్లికేషన్స్. దిస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఆల్రెడీ 11 కెమెరాస్ ఉన్నాయి. జూబ్లీహిల్ చెక్ పోస్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ 8 కెమెరాస్, ఆల్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్. తర్వాత హైదరాబాద్ సిటీ సర్వేలెన్స్ HCS ప్రాజెక్ట్లో 7 కెమెరాస్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఏరియా. ఇంకా ఒక మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, 4 ఆర్ వర్కింగ్ ఇన్ దట్. సాగర్ సొసైటీ దగ్గర 3 కెమెరాస్ ఆర్ వర్కింగ్. కేబీఆర్ పార్క్లో కూడా అవుట్ సైడ్ 4 కెమెరాస్ ఆర్ వర్కింగ్. సో దేర్ ఈస్ సఫిషియంట్ ఎవిడెన్స్, బట్ అన్ఫార్చునేట్లీ అంటే ఐ కెనాట్ షేర్ దట్ ఎవిడెన్స్ బికాస్ ఆఫ్ లీగల్ implications. So a fatal road accident, crime number 900/2021 under section 304 part 2 tarvata 109 abetment and section 185 of motor vehicle act ee sections lo case ki registration jarigindi. Two accused persons ee case lo. Accused one, B. Rohit Gowd, son of Pandu, age 29 years, businessman unnaru, native of Uppal Rangareddy. And second, A2, Vedula Sai Soman Reddy, son of Sudhir Reddy, age 27 years, oka owner of a pharma company, Sai Ram Nagar కర్మన్ ఘాట్ హైదరాబాద్ నేటివ్. అండ్ కార్కి డిస్క్రిప్షన్ మీ అందరికీ తెలుసు, కార్ నంబర్ TS08HR3344. అపార్ట్ ఫ్రమ్ కార్, 2 సెల్ ఫోన్స్కి కూడా సీజర్ జరిగింది. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది మొత్తం డీటెయిల్లో తర్వాత మన జాయింట్ సిపి గారు ఏఆర్ శ్రీనివాస్ గారు మీకు మినిట్ టు మినిట్ అకౌంట్ ఇస్తారు. బట్ ఇదిలో కొంచెం ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే ప్రాంప్ట్ రెస్పాన్స్ బై ద లోకల్ పోలీస్. ఈ సందర్భంలో 1:45 ఎర్లీ మార్నింగ్ మన కానిస్టేబుల్ ఆఫీసర్ సతీష్ గారు అండ్ హోంగార్డ్ ఆఫీసర్ టి జితేందర్ సింగ్ గారు, ఈ ఇద్దరికి రోల్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇమీడియట్గా రోడ్ నంబర్ 5 జూబ్లీహిల్లో ఈ బ్లాక్ కలర్ పోర్ష్ కార్ నోటీస్ చేశారు. అండ్ కార్ ఎందుకు నోటీస్ చేశారు, రాంగ్ డైరెక్షన్లో కార్ వాస్ కమింగ్. సో జనరలీ ఒక రాంగ్ డైరెక్షన్లో కార్ పోతే ఇట్ అట్రాక్ట్స్ అటెన్షన్, అరే ఎందుకు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏం చూశారు, సమ్ డ్యామేజ్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద వెహికల్. ఇది కూడా ఒక అటెన్షన్ క్యాచ్ చేశారు ఇన్సిడెంట్కి. వెంటనే దే అలర్టెడ్ ద పోలీస్ స్టేషన్ అండ్ పోలీస్ స్టేషన్లో హరీశ్వర్ రెడ్డి గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జూబ్లీహిల్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్, హీ వాజ్ ఆన్ నైట్ డ్యూటీ, నైట్ ఇన్ ఛార్జ్. సో అతను ఇమీడియట్లీ కోఆర్డినేట్ చేశారు విత్ బంజారా హిల్, జూబ్లీహిల్ అండ్
all the available police station, and also the patrolling party near Padmavati Nilayam, road number 5. And immediately they came to know about the whole detail. So a prompt response of all these officers led to immediately detection of the case. And mana city police taraf nunchi mi andar samakshamlo ee roju oka chinna memento kuda istamu ee andar police officers ki. Tarvata ee case lo accused gurunchi medical examination lo, breath analyzer test lo, A1 ki blood alcohol concentration BAC was found 70 milligram per 100 ml and second person ki 58 milligram BAC. Mana motor vehicle act prakaram, law prakaram, permissible limit is only 30. So almost double, and A1 ki double toti kuda paina 70, more than double alcohol content blood lo body lo undi. Idi oka chala strange situation. Year ending of tundi, year ending lo already oka review exercise jarugutundi prati city police lo, city dwara, prati unit dwara, crime analysis gurunchi. And ee sandarbham lo mana city police taraf nunchi, various NGOs dwara, Hyderabad City Security Council taraf nunchi, ekkada emem awareness program conduct chesamu. And mana report prakaram, most of the awareness program we are conducting where education is less, awareness is less. But meeru alochinchandi, ee type of accident lo, is it because of lack of awareness? Iddaru chala educated unnaru, well aware, rich people, but they are causing accident. Okate ide kadu, drinking lo kuda, tarvata mana West Zone taraf nunchi investigation lo, konni important vishayam kuda bayatiki vachindi. Drinking kuda okate pub le cheyaledu, 3 pubs lo chesaru. First, Olive Bistro Madhapur lo they have consumed liquor. Tarvata Fat Pigeon, Jubilee Hill lo vacharu. There also they have taken drinks. Malli third, Radisson Blue, third place to kuda drink chesaru. Now meeru alochinchandi, is it awareness? Ee type of situation lo oka citizens ki responsibility kuda undali. Otherwise anybody's life can be danger if you drink like this.